राजन्ना सिरिसिला जिल्ला मुस्ताबाद मेजर ग्राम पंचायत बिल कलेक्टर का नरेश सार विधुल्लो निर्वहिस्तू एदैते मुस्ताबाद कोत्त कंस्ट्रक्षन एदैना अला दग्गर डबुल वसूलु चेस्तू प्रति ओक्क बिल्डिंग दग्गरिकि पोयि నాకు 5000 కావాలి లేకపోతే 10000 కావాలి అనే దోరణిని వసూలు చేస్తూ దాని దగ్గట్టు నా దగ్గర ఆరోపణలు తీసుకొని వచ్చి ఈ రోజు ప్రెస్ మిత్రులను ప్రెస్ వాళ్ళ ముందు పెట్టాను నేను. ఎందుకంటే ఆన్లైన్ పేమెంట్ ఉండంగా కూడా నేను ఆన్లైన్లో పేమెంట్ చేస్తా అని కస్టమర్ ఎవరైతే బిల్ ఇల్లు కట్టుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని 30000 బిల్లు 30000 ఇవ్వమని చెప్పి 21000 కడుతూ 9000 ఇలా జేబులలో పెట్టుకుంటూ మరి దీనిలో ఒక చిన్న డౌట్ ఏందంటే మాకు బిల్ కలెక్టర్తో పాటు ఈవో గారు దానికి సంబంధించిన సర్పంచ్ గారు కూడా అయిండి ఉన్నదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఒక్క దొంగతనం చేయాలన్నా ఏ ఒక్క తప్పు చేయాలంటే చిన్న ఆఫీసర్ ఎప్పుడే కానీ భయపడతాడు. దీనిలో ఈవో గారిదును సర్పంచ్ గారి హస్తం ఉన్నట్టు గ్రామస్తులు కూడా అనుకుంటారు. బలిపశిగా మరి ఇలా నరేష్ సార్ చేసిరేమో అనే ఒక ఆలోచన ఉంది. నేను అనేది ఒకటే, ఇలా మేజర్ గ్రామ పంచాయతీలో పాలకవర్గమే కానీ మీ దృష్టికి రాలేదా ఇలా ఇన్ని కన్స్ట్రక్షన్ అవుతున్నాయి? ఒక దగ్గర 9000, ఒక దగ్గర 5000, ఒక దగ్గర 3000, ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి నాకు పైసలు ఇస్తావా లేదా అనే ధోరణిలో లేదు, నేనే ఆన్లైన్ బిల్ పే చేస్తా అని వాళ్ళ దగ్గర ఇంత 30000 రీ 40000 అని తీసుకొని దానిలో 5000 10000 తక్కువ కట్టి రిసిప్ట్ ఇవ్వకుండా రిసిప్ట్ నేను దగ్గర పెట్టుకొని నేను రిసిప్ట్ కట్టినని మన నరేష్ సార్ అందరికి చూపెడుతుండు. మరి దీనిలో దయచేసి స్థానిక అధికారులే కావచ్చు, స్థానికంగా ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇలాంటి చర్య ఎవరైతే పాల్పడతారో వాళ్ళని ఇమీడియట్లీ వాళ్ళపైన యాక్షన్ తీసుకొని ఈవో కానీ బిల్ కలెక్టర్ కానీ ఇలా యాక్షన్ తీసుకొని విధుల నుంచి తొలగిస్తేనే బాగుంటుంది. ఇక ముందు కూడా ఒక ఆఫీసర్ను భయపడటానికి భయాందోళనకు గురవుతాడు. తప్పు చేయొద్దు, నా బాధ్యతగా నేను నా జీతం తీసుకుంటున్నా, నేను సేవ చేయాలి. ప్రజాసేవలు ఉన్నప్పుడు ప్రజలకు పబ్లిక్ సర్వెంట్గా ఉన్నప్పుడు పబ్లిక్ సర్వెంట్గా ఉండాలనే ఆలోచనలో ఉండాలని కోరుకుంటూ జిల్లా కలెక్టర్ కానీ డిపిఓ డిఎల్పిఓ గారు కానీ మీ దృష్టికి రావాలని కోరుకుంటూ ఇలాంటి వాళ్ళపైన చర్య తీసుకోలే. దీనిలో బలిపశి చేసేది నరేష్ సార్ను కాకుండా ఈవో గారు వస్తూ ఉంటుంది, దానిలో అలాగే సర్పంచ్ గారు వస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఒక్కరిని బలిపశి చేయొద్దనే ఆలోచన, ఎందుకంటే ఆయన కూడా నేను అడిగితే పాపం ఏదో రకంగా చెప్తున్నా చెప్తున్నా బలిపశి అయ్యేది నరేష్ సారు గ్రూప్తో సహా ఇలా మీడియా మిత్రులకు చేయడం జరిగింది. నరేష్ సార్ కూడా అడగడం జరిగింది, తన తప్పు తన ఒప్పుకున్నాడు, నేనేం చేయలేను, నా పై ఆఫీసర్ నాకు కోర్సు తెచ్చిండు, ఒత్తిడి వల్ల నేను చేయవలసి వచ్చిందని మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది.